ఇప్పుడు వచ్చిన నోటు ప్రకారం రాష్ట్రంలో 31/3/2020 సాయంత్రం 6 గంటల తర్వాత 4 కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 4 విశాఖపట్నం నగరానికి చెందిన వాళ్ళు. వీరందరూ కూడా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నారు. వీటితో కలిపి మొత్తం 44 పాజిటివ్ కేసులు అయ్యాయి. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా నిజాముద్దీన్ ఆ ప్రార్థనలకు వెళ్ళిన వాళ్ళ వల్ల చాలా విస్తృతమవుతోంది. దయచేసి మళ్ళీ ప్రార్థిస్తున్నాం, అర్థిస్తున్నాం, బ్యాక్ చేస్తున్నాం అయ్యా. మీ అంతటా మీరు స్వచ్ఛందంగా అధికారులకి సమాచారం ఇవ్వండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార ప్రతినిధి పట్టాభి టెలిఫోన్ లైన్ ఉన్నారు. పట్టాభి మాట్లాడతారు. పట్టాభి గారు నమస్కారం. నమస్కారం మోర్తి గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ ఓరపుక్కల సంఘానికి అధ్యక్షుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పాపం ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన విజయ్ బాబు రెడ్డి గారు అని ఆయన ఈ ఓరపుక్కల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ ట్విట్టర్ ద్వారా గౌరవంగా ఉన్న వాళ్ళు మనం అలా అనకూడదులేండి. కాదండి, ఇప్పుడు మర్యాద ఇస్తే మర్యాదగా మాట్లాడతారు. పూర్తిగా ఇందాక మీరు అన్నారు చూసారా, మీరు అవతల సన్నాసి అంటే సన్నాసి ఉన్నారు, నేను కూడా అదే టైప్. అవతల వాడికి లేనటువంటి మర్యాద వాళ్ళు ఏమి రాతలండి ట్విట్టర్లో, అవి ఏమి రాతలండి. అవి ఒక ఎంపీ ఏమంటే అటువంటి రాతలు రాస్తాడు ఆ పెద్ద మనిషి. ఆయన కరోనా అదుపులో ఉన్నందుకు మేము ఏడుస్తున్నాం అంట. మేము గత 10-15 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారండి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ప్రజలకి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు ఏంటి, ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాము, మీరు సరైనటువంటి చర్యలు తీసుకోండి, ప్రజల్ని ఈ ప్రమాదం నుంచి రక్షించండి, మేము అన్ని రకాలుగా తోడ్పాటునిస్తామని చెప్పి మేము ఒక పక్కన నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటే, ప్రభుత్వానికి పదే పదే సూచనలు చేస్తూ ఉంటే, ఇప్పుడు దాదాపు 10 లేఖలు రాశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకి పదే పదే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ రకంగా ఈ కరోనా వైరస్ వల్ల అనేక దేశాల్లో ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలు, మనం ఏ రకంగా జాగ్రత్తలు పడాలి, మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఆయన వరల్డ్ సినారియో మొత్తం అధ్యయనం చేసి 30 మంది ఎక్స్పర్ట్స్ ఆయన ఒక ఫోరం ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు చేశారు. ఇవాళ ఈ చేతగాన ముఖ్యమంత్రి చేశాడు ఇప్పటి వరకు 30 మంది మెడికల్ ఎక్స్పర్ట్స్, ఐటీ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ తో 30 మందితో ఒక టీంను ఏర్పాటు చేసి ఒక ఫోరం ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి ఫైండింగ్స్ అన్నీ ప్రతిరోజు ప్రజలకు చెప్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తూ నిర్మాణాత్మకంగా ఉంటే అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు మాట్లాడే మాటలేంటి, రాతలేంటి మూర్తి గారు? ఇవాళ కరోనా వైరస్ అదుపులో ఉన్నందుకు ఏం అదుపులో ఉందండి? ఇవాళ ఏం అదుపులో ఉంది? వాళ్ళ టెస్టింగ్లు జరుగుతా ఉన్నాయా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 600 నుంచి టెస్టులు జరగలేదు. దేశంలోనే అతి తక్కువ టెస్టులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బులెటిన్ లో ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి సమావేశం నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇవాళ ఒక్కరోజే 17 పొద్దునకి ఇప్పుడు 4 గంటలు దాదాపు 21 కేసులు పెరిగాయి. వాళ్ళు ఇప్పటి వరకు సరిగ్గా ట్రేస్ అవుట్ చేయలేదు. ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటి లేదు ఇవాళ వరకు. మీరు 15 రోజుల క్రితం చేసినటువంటి ఒక ప్రకటన నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ మీరు కేసులను కప్పుపుచ్చుతా ఉన్నారు. నిన్న కాదు మొన్న విజయవాడలో ఇద్దరు మరణిస్తే వాళ్ళిద్దరు ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించారు, ఇప్పటి వరకు మీరు ధృవీకరించలేదు. ఇన్ని ఘనకార్యాలు చేస్తూ ఇలాంటి తీరాల్లో వైద్యురాలు చూస్తే ఎంత బాగా జరుగుతూ ఉందండి. కనీసం మీరు డాక్టర్లు కూడా సరైనటువంటి ప్రొటెక్టివ్ కేర్ మీరు అందించరా? ఇవన్నీ మేము మీ దృష్టికి తీసుకొస్తూ దిద్దుబాటు చేసుకోండి అని చెప్తే మేము మా గురించి వాళ్ళు మీరు అత్యంత నీచంగా ట్విట్టర్ లో రాస్తారా? మీకు మేము గౌరవం ఇవ్వాలా? ఏది రాత్రి వాలంటీర్ల వ్యవస్థ చూసంట యూకేలు యునైటెడ్ కింగ్డమ్ లో వాళ్ళు అక్కడ దాన్ని రెప్లికేట్ చేస్తా ఉన్నారండి. ఇవాళ వాలంటీర్లే సక్రమంగా పనిచేస్తే విశాఖపట్నంలో ఎదురు మరణిస్తుంది. మీరు ఇంటింటికి తీసుకొచ్చి సరుకులు ఇస్తామని చెప్పలేదా వాలంటీర్ల చేత? ఇవాళ వాలంటీర్ల పేరుతో మీరు సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచి పెడతా ఉన్నారు వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకి. 400,000 మందికి 5,000 చెప్పిన సంవత్సరానికి 2,400 కోట్లు ఎవడప్ప సొమ్ము అండి? అది ప్రజల సొమ్ము కాదా మీకు? మీరు దోచిపెట్టేది ప్రజల సొమ్ము. 2,400 కోట్లు తగలేసుకుని మీరు ఇవాళ ప్రజల ప్రాణాలతో తలగాటం ఆడతారా? మీరు క్యూ లైన్ లో నుంచి పెట్టిన ఇవాళ ఏ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా 100 సంఖ్యలో ఈ రోజున క్యూలో నుంచి ఇవాళ ఈ వైరస్ బారిన పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇటువంటి అతి గొప్ప వాలంటీర్ల వ్యవస్థ చూసి యూకే దేశం వీళ్ళని చూసి రెప్లికేట్ చేసిందట. నవ్వుతారు మూర్తి గారు అవుతున్నాను వింటే.
జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ఫోకస్ అంటే ఇష్టం లేదంట, అందుకని ఆయన మీడియా ముందుకు రారంట. వచ్చిన 3 సార్లు పెద్ద డిజాస్టర్ అయింది. ఈ మహానుభావుడు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి దోకైపోయింది వాళ్ళ. ఒకసారి సరాజ్ సినిమాలు అంటాడు, బ్లీచింగ్ పౌడర్ అంటాడు, కరోనా నేమో కొరానా అంటాడు, లెక్కలు తన ఇష్టం వచ్చినటువంటి లెక్కలు చెప్తాడు. ఒక్కటన్నా కనీస అవగాహన ఉంది ఈ రోజున ముఖ్యమంత్రికి కరోనా వైరస్ అంటే సౌత్ కొరియాలో పుట్టింది ఆ కరోనా వైరస్. ఈ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారండి, ప్రపంచంలో ఎవరు అడిగి చెప్తారు చైనాలో వుహాన్ ప్రాంతంలో నుంచి ప్రారంభమైంది అని చెప్పి. ఈ ముఖ్యమంత్రికి అసలు కరోనా ఎక్కడ ప్రారంభమైందో తెలీదు. ఈ ముఖ్యమంత్రి గురించి పెద్దమంది చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యలు చూసి ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతుందంట. ఏం ముందస్తు చర్యలు తీసుకున్నాడంటే, ఈయన తీసుకున్నటువంటి ముందస్తు చర్య ఏంటంటే అన్న క్యాంటీన్లు మూసేయడం. ఈయన తీసుకున్నటువంటి ఘనగా చేసినటువంటి గొప్ప పని అది. ఇవాళ అదే అన్న క్యాంటీన్లు కనుక తెరిచి ఉన్నట్టయితే ఎంతో మంది పేద వాళ్ళకి కడుపు నిండా ఇవాళ అన్నం పెట్టుండేవాళ్ళు. ఇవాళ కేరళలో కుటుంబశ్రీ పేరుతో డ్వాక్రా మహిళలందరూ ఇటువంటి కమ్యూనిటీ కిచెన్స్ నడుపుతూ కొన్ని వేల మందికి ఈ రోజున భోజనాలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయన తీసుకున్నటువంటి ముందస్తు చర్య కాదా? ఇవి ఈయన తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు. ఈయన వేసేటటువంటి ప్రణాళికలు చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంట. ఏం ప్రణాళికలు అండి? ఇవాళ రైతుల పరిస్థితి, ఇవాళ ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి, ఇవాళ వరి కంకులు చేలలోనే రాలిపోతూ ఉన్నాయి. ఆక్వా పరిశ్రమ పరిస్థితి ఏంటో తెలియ, ఇవాళ రొయ్యలు కానీ చేపలు కానీ కొనేవాళ్ళు లేక ఇవాళ వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసిన పరిస్థితిలో ఉన్నారు. హార్టికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ, ప్యాడీ మొత్తం సర్వనాశనం అవుతా ఉన్నారు వాళ్ళ రైతులందరూ. ఈయన ఒక్కరోజు కూడా ముందు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడు. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిజం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైపోయినాయి 3,000 కోట్లు? ఎక్కడికి పోయినాయి? ఇవాళ ఏ 3,000 కోట్లు పెట్టి వాళ్ళ రైతులను ఆదుకోలేరు ఆయన పెద్ద మనిషి? వీళ్ళు మాకు వచ్చి కబుర్లు చెప్తారు. 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తే కొనేవాడు లేడు, వాళ్ళు దిక్కు లేదు ప్రభుత్వానికి. ఆర్బీఐ ఏదో 600 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి బాండ్లు అమ్ముకోనట్టే వాళ్ళ మార్కెట్ లో ఒకరు కొనేవాడు లేడు. ఇవాళ మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది? గతంలో మేము 1,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రభుత్వం రిలీజ్ చేస్తే 2,000 కోట్లు ఇచ్చారు ఒక గంటలో. అది ఆ రోజున్న ప్రభుత్వానికి క్రెడిబిలిటీ. ఇవాళ మీ ప్రభుత్వానికి 600 కోట్లు సమీకరించుకునేటటువంటి దిక్కు లేదు. ఇవాళ మీరు మా గురించి మాట్లాడతారా? రంగులు పోస్తారా? ఏంటంటే ఎల్లో మీడియా, మీరు చేసిన గణకర్ వెంట రంగుల పేరుతో 3,000 కోట్ల రూపాయలు కంకణాకిస్తారు ఇవాళ రాష్ట్రాన్ని. కార్యాలయాలకు రంగులు వేసి రంగులు తీసి ఇవాళ 3,000 కోట్ల రూపాయలు దోచిపెట్టలేదు. ఇవాళ మీరు ఇవాళ ఇతరులకు రంగులు పోస్తారా? మీరు ఇతర మీడియాల గురించి మాట్లాడతారా? హుద్దు తప్పుడు తిత్తిలి అప్పుడు ఏదో దిగమింగారంట. ఆ రోజున హుద్దు తప్పుడు తిత్తిలి అప్పుడు తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొన్నాం మేము. ఆ రోజున బురదలో బురద అంటుకున్నటువంటి ధాన్యాన్ని కూడా కొని మేము రైతులను ఆదుకున్నాం. ఇవాళ మీ పరిస్థితి ఏంటంటే కనీసం 1,000 రూపాయలు ఒక పేదవాడికి ఇవ్వగలిగారు మీరు? రేషన్ ఇచ్చారు ఇప్పటి వరకు. మేము ఇతర రాష్ట్రాల్లో 4,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నారు. ఇవాళ పేదవాడి పరిస్థితి ఏంటి? తింటానికి తిండి లేదు. ఇవాళ 1,000 రూపాయలు ఒక పేదవాడి కుటుంబానికి మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇవాళ మా గురించి మాట్లాడతారా? ఇది మీరు చేసినటువంటి ఘన కార్యాలు మీరు మాకు పేర్లు పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పటాప్ గారు. జర్నలిజం ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్. మేమైతే అదే చేశాం. నేను విజయవాడలో రిపోర్టింగ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, నేను ఈనాడులో పనిచేశాను ఈనాడు ఈటీవీకి, తెలుగుదేశం ప్రభుత్వం నేను చేసిన స్టింగ్ ఆపరేషన్లు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీసు, పరిశోధనాత్మక కథనాలు ఎన్నో అందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నా మీద దాడులు జరిగాయి, నాకు గాయాలు కూడా అయ్యాయి, పార్టీతో సంబంధం లేదు. అన్యాయం జరిగితే చెప్తాం, రాస్తాం, వెలికి తీస్తాం. అప్పుడు జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉన్న మల్లాది విష్ణు గారు, వీళ్ళందరిని అడగండి. వాళ్ళు అప్పుడు నన్ను చాలా మెచ్చుకునేవారు. కృష్ణా జిల్లా, కృష్ణా డెల్టాని కాపాడడానికి చాలా స్టోరీలు చేస్తున్నావు నువ్వు అని. సో ఎప్పుడైనా సరే రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన, బాధితుల పక్షాన, అన్నార్తుల పక్షాన నిలబడమే జర్నలిజం. దానికోసమే పనిచేస్తాం. మాకు ఏ రాజకీయ నాయకుడు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా సంస్థ చైర్మన్ నాకు జీతాలు ఇస్తారు. ఇష్టమైనటువంటి ఆరోపణలు చేసి నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ, నీ కులం ఇది, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నీ ఆఫీసులో ఇది, నేను రంగేయడం కూడా మానేశా. దీన్ని కూడా ఏం చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటి. వెల్కమ్ బ్యాక్. బీజేపీ సీనియర్ నాయకులు రామ్ కోటే గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామ్ కోటే గారు నమస్కారం. శుభరాత్రి. నమస్కారం మూర్తి గారు. సార్ మూర్తి గారు నమస్కారం. సార్ నమస్కారం. చూశారు కదా రాష్ట్రంలో రేషన్ విషయంలో ఉన్నది ఉన్నట్టు చూపించినందుకు
ముద్ర వేస్తున్నారు, కుల ముద్ర కానీ రంగుల ముద్ర కానీ. అదేవిధంగా ఇవి చూపిస్తున్నందుకు ఎవరెవరో వాళ్ళ ఫ్యాన్స్, మరి ఎవరో పాపం వాళ్ళకి నాయకత్వానికి సంబంధం ఉండదు అనుకోండి, వాళ్ళు బెదిరింపు కాల్స్. మూర్తి గారు, ఇలాంటి సందర్భంలో దరిదాపుగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దరిదాపుగా 10 రోజులుగా ఇంటికే పరిమితమై ఉన్నాం. దరిదాపుగా భారతీయ జనతా పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కానీ ఎవరైనా కానీ రాజకీయాలు మాట్లాడకూడదు, దేశ సేవ చేస్తున్న సందర్భంలో ప్రజలందరికీ అండగా ఉండాలి అనే ఒక ఆలోచన పెట్టుకుని ఎవరైనా సరే టీవీల్లో జరిగేటువంటి చర్చా కార్యక్రమాల్లో కానీ వీటిల్లో కానీ ఎవరు పిలిచినా కూడా వెళ్ళాలి. కానీ ఇవాళ నిన్న జరిగిన సంఘటన కొద్దిగా హృదయ విదారకమైన విధానం. కారణం ఏంటంటే, నిజంగా ఆ విషయంలో కనుక మనం కనుక ఆలోచన చేస్తే ఒక వృద్ధురాలు, ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వృద్ధురాలని కొడుకు కాని కోడలు కానీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి రేషన్ తీసుకురా అని పంపించారు. వాస్తవంగా వాళ్ళకి అలాంటి స్థితి ఎందుకు ఏర్పడింది, ఇంటి వద్దకే పంపించాల్సిన రేషన్ వాళ్ళ ఇంటి వద్దకు రాకపోవటం సందర్భంగా వాళ్ళు రాలేదు. ఒకళ్ళు మరణించారు అంటే మరణం కంటే ఎక్కువైన నష్టం ఏది లేదు ఈ ప్రపంచంలో. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది, భారతదేశంలో 133 కోట్ల మంది జనాభా కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారంటే కారణం ఏంటంటే, ఇది కంపల్సరీ ప్రధానమంత్రి గారు కొన్ని 1000 కోట్ల రూపాయలు నష్టపోతున్నది దేశం మొత్తం. అయినా కూడా దాని చూడాల, నాకేం కావాలి, స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి సంఘటన మళ్ళీ ఇవాళ లాక్డౌన్. స్వాతంత్రం మనం చూడలేదు యాక్చువల్ గా, అప్పుడు బ్రిటిషర్స్ ఇళ్లలో ఉంటే వచ్చి కొట్టేవాడు అని చెప్పి చెప్పారు. ఇవాళ పోలీసుకు కూడా విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దన్నారు. ఎందుకు, ప్రజల యొక్క జీవితాలు వాళ్ళకు ముఖ్యం. దానికోసం ప్రధానమంత్రి గారు తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటంటే, దేశం 10,000 కోట్లు నష్టపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దేశం కోసం ఆలోచన చేయాలనే ఆలోచనతో చేస్తున్న తాపత్రయం. ఈ సందర్భంలో మీరు చేస్తున్న పని ఏంటి, మీకోసం మీరు పెట్టుకుని ఉన్నటువంటి 1,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టినటువంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళకి మాస్కులు ఇస్తారో లేకపోతే ఇంకో రకంగా ఇస్తారో లేకపోతే వాళ్ళకి మీకు ఏదైనా వాళ్ళకి డ్రెస్సులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంటికి పంపించుంటే ఈ వృద్ధురాలు మృతి చెంది ఉండేది కాదు, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. జరిగిన సంఘటన జరిగింది, జరిగింది ఏదో అయిపోయింది అనుకోండి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఉండగా అయ్యో ఇలాంటి సంఘటన పునరావృతం కాదని చెప్తే ఒక్క నిమిషంలో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజమైనటువంటి నీతివంతులైనటువంటి జర్నలిస్టులు ఉంటారో వాళ్ళ మీద తిరగబడితే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా మళ్ళీ అందరు జర్నలిస్టులు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక మీరు మాట్లాడేది చూసిన తర్వాత కొద్దిగా బాధేసింది. కారణం ఏంటి అంటే, ఒక జర్నలిస్టు తన మనోవేదాన్ని బయటికి తీసుకొచ్చారు, మా హృదయంలోంచి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, మీకు ఇచ్చే జీతాలు వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1 రూపాయి చొప్పున జర్నలిస్టులు జీతాలు ఇస్తే మీలాంటి వాడు కొన్ని 100 మంది తయారవుతారు. కానీ మీరు ఎవరి మీద ఆధారపడలేదు కదా, జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు దేశభక్తులుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే చాలా మంది, మీకు కొన్ని 100,000 మంది మీకు ఫాలోయర్స్ ఉంటారు. అలాగే మేము తప్పులు మాట్లాడితే మాకు కూడా బండబూతులు తిడుతూ వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు, మీరు మాట్లాడుతుంది తప్పు అని. కానీ మీకు కూడా ఈ విధంగా నేను చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నా మూర్తి గారు, మీరు 1 కి 10 సార్లు మాకు మీరు ఎల్లో మీడియా అవి మాట్లాడక్కర్ల. కారణం ఏంటంటే, వాడు మాట్లాడుతున్న విధానమే రాంగ్ గా ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే తేడా మాట్లాడుతుంటే ఆయనకి సంబంధించినటువంటి మంత్రులు అంతకంటే తేడాగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాకపోయినా, ఒక ప్రాణానికి పోయిన ప్రాణానికి క్షమాపణ చెప్తే 1 నిమిషంలో అయిపోయేది. మీ విలేకరి అక్కడికి వెళ్ళటం, చూడటం, ప్రత్యేకంగా చూడటం, ఆ చెప్పుల్ని గుర్తించటం, ఆమెకు సంబంధించిన విషయం వినటం, ఆమె మేనల్ని అల్లుల్ని వాళ్ళందరినీ మీరు వాళ్ళందరినీ అడగటం, వాళ్ళందరూ చెప్పటం చేసిన తర్వాత ఒక ఆమెకి పోస్ట్ మార్టం, ఏదైతే ముస్లిం సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి పోస్ట్ మార్టం చేస్తామనే ఒక బెదిరింపు చేసి మీకు ఇళ్ల స్థలాలు రావు అని చెప్పేటువంటి విధానం చూస్తే ఇలా ఎవ రాజకీయాలు చేయాల్సిన అవసరం మీకు ఉందా? ఇవాళ మీకు దీనికి ఏమన్నా అవసరం ఉందా? చేసిన విధానం ఏమన్నా అవకాశం ఉందా? ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి మీకు సిగ్గనిపించట్లేదా? ఎందుకు అంటే, రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయినా కూడా ప్రజలందరూ కూడా ప్రధాని మీద గౌరవంతో ఇళ్లలో ఉంటున్నారు. వాస్తవంగా ఇవాళ మీరు కట్టడి చేయాలి. ఇవాళ వచ్చిన రైతులందరికీ కూడా, ఇవాళ వస్తున్నటువంటి రైతు బజార్లో వచ్చిన రైతులు ఇళ్లకి సరఫరా చేయాల్సినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి మార్కెట్ లోకి మీరు మొబైల్ మార్కెట్ పంపించాలి. అదేవిధంగా కావాల్సిన విధానాలన్నీ ఇందు గేటు దాటకుండా కొనుక్కునే పరిస్థితి ఏర్పాటు చేయాలి.
వాలంటీర్ల వ్యవస్థ పనిచేయాలి. ఇవన్నీ వదిలేసి పనిచేయాల్సిన వ్యవస్థ పనిచేయకపోగా ఇదంతా ఎల్లో మీడియా లేకపోతేనేమో ఇంకోటి మాట్లాడిన పనికి మాట్లాడలేదు. కేరళలో కేరళ ప్రభుత్వం సార్ 87 లక్షల మందికి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ చేసింది, ప్యాక్ చేసి. అందులో ఉన్న సరుకులు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, కేజీ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, టీ పొట్లాలు అంతా లెక్క కట్టి రెడీ చేసి పంపిస్తున్నారు. సో మనకి వాలంటీర్లు వస్తుంది కాబట్టి పంపించాలి. సరే సంచుల ప్రాబ్లం ఉంది, సాంకేతిక సమస్య కుదరలేదని చెప్తే అయిపోతుంది. ఈ న్యూస్ కవర్ చేసిన వాళ్ళ మీద కులం ఆపాదించి, న్యూస్ కవర్ చేసిన వాళ్ళకి ఏదో ఆపాదించి, ఇంకా ప్రతీది ఇలా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన అక్రమాలు వెలికి తీస్తేనే మా మీద దాడులు చేసేవి, వాళ్ళకి మాకేం సంబంధం ఉంటుందండి? ఇప్పుడు మీరు చేస్తారు భౌతిక దాడో, శారీరక దాడో, మానసిక దాడో, సోషల్ మీడియా దాడో చేసుకో.